గారికి, రోహిత్ చౌదరి గారికి, మన కాబోయే ఎంపీ మీ అందరి ఆశీర్వాదంతో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించి సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వడమే కాదు, 10 సంవత్సరాలుగా మన తెలంగాణని పట్టి పీడిస్తున్న పీడని మన్నా 3 మాసాల క్రితం కష్టపడి ఇవాళ ప్రభుత్వాన్ని పడగొట్టే ఇవాళ పేదల ఇళ్ళల్లో పేదల ముఖాలలో సంతోషం చూస్తూ మీరందరూ చూస్తున్నారు. ఒకదాని వెనుక ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఈరోజు మళ్ళా శ్రీరాముని పాదాల దగ్గర పేదలు 10 సంవత్సరాలుగా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టించే ఇందిరమ్మ పథకాన్ని ఇప్పుడే అక్కడ ప్రారంభించుకొని వస్తున్నామని మీ అందరూ కూడా గర్వంగా చెప్తున్నాం. 10 ఏళ్ళలో ఒక్క ఇల్లన కట్టుకున్నా మీరు? ఒక్క ఇల్లన కట్టిందా? ఒక్కరికన్నా ఒక పేదవారి మహిళల గురించి ఆలోచించినా? ఇవాళ బస్ ఎక్కాలన్నా మహిళల గురి 500కే గ్యాస్ సిలిండర్ 0 బిల్లు పేరు మీద ఇవాళ పేదవారికి నెలకు 6-700 అంటే సంవత్సరానికి 6-7 వేల రూపాయలు మిగులుతూ ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ ఆ పార్టీ రోజు పేపర్లో చూస్తున్నాను మీరు ఇవాళ రోజు 4 మొన్ననే 3 ఎంపీలు పోయినారు, ఎమ్మెల్యేలు పోయినారు, మన పార్టీలకు ఎంతో జడ్పీ చైర్మన్లు, ఎక్స్ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అందుకనే సోదరులారా, రాబోయే 10 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేమందరం మినిస్టర్లుగా ఒక టీం లాగా పనిచేస్తూ మా ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఇవాళ మీ సెక్రటరీ పోతే, ఉదయం పోతే సాయంత్రం వరకు 1000 మంది మా దగ్గరికి వస్తున్నారు. కానీ కేసీఆర్ పాలనలో సెక్రటరీ కానీ మంత్రుల దగ్గర కానీ ఎవరు పోయేవారు కాదు. ఎందుకంటే అక్కడ ఒక కుటుంబ పాలనలాగా ఉండే పరిస్థితితో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి మా దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అందుకనే మీ అందరికి చెప్తున్నాం, ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉన్నది. 11వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఒక 35 రోజులు కష్టపడండి. 5 ఏళ్ళు మీ అందరి కోసం మేము ముఖ్యమంత్రి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలం తప్పకుండా ఇందిరమ్మ పాలనతో పాటు రైతుల ముఖాలలో, పేదవారి ముఖాలలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు 2004లో 1 లక్ష రూపాయలు లెక్క తెలంగాణలో 32 లక్షల ఇల్లు కట్టాం. అంటే అప్పుడు 1 లక్ష అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. అయినా 5 లక్షలు సొంత జాగా ఉన్నవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే మీ అందరు కూడా ఒక 4 రోజులు కష్టపడండి, ఆ తర్వాత 5 ఏళ్ళు మీకోసం కష్టపడతామని తెలియజేసుకుంటూ మరొకసారి అద్దం గుర్తుపై ఓటేసి బలరాం నాయకుడి గారిని మంచి మెజార్టీతో గెలిచి, గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మళ్ళా కేంద్ర మంత్రి కావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అందుకనే మీరందరూ కూడా కష్టపడి గెలిపించాలని కోరుతూ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మేడం, బాత్ కర్ దే.